वेलकम टू स्पेशल फोकस मेदक जिल्ला को चारित्रक नेपथ्यम चालाने उंदे पर्याटक प्रांताल तो पाटु काकतील कालम नाटी कला वैभवानिकि गुर्तुगा अक्कडक्कडा कोन्नि कट्टडालु उन्नायी इप्पटिके कोंडापूर्लो चरित्र आधारालु कोन्नि बयटपड़गा ताजागा सिद्दिपेट मंडलं पुल्लूर्लो चरित्रकु संबंधिंचिन आनवाळ्लनु पुरावस्तु शाख गुर्तिंचिंदि सिद्दिपेट मंडलं पुल्लूरु अनगाने गुर्तोच्चेदि 90 एकराल विस्तीर्णंलो उन्न लक्ष्मी नरसिंह स्वामी आलयं प्रती ऐटा जातर तो यह प्रातमंत मारमोगुतुंदी भक्त निनादाल तो जय जय ध्वनल तो ददरी अलांटी पुल्लूर इप्पुडु राष्ट्र स्थाई चर्चनीयांशंगा मारिंदी पुरावस्तु शाख तवकाल तो मरोसारी वार्तल्लोकि 90 एकराल विस्तीर्णंलो उन्न बंड वेनुक 3000 संवत्सराल किंद चरित्र निक्षिप्तमै उन्नदन्न वास्तवान्नि पुरावस्तु शाख गुर्तिंचिंदी दादापू वारं रोजुलुगा इक्कड पुल्लूर बंड वेनक कोन्नि एकराल दादापू 20 एकराल विस्तीर्णंलो तवकालु सागिस्तुन्नारु इक्कड वारु गुर्तिंचिन दादापू ई आनवाळ्लन्नी 3000 नुंचि 3500 संवत्सराल पूर्वं संबंधिंचिन चरित्रगा वाळ्ळु गुर्तिस्तुन्नारु इप्पटिके दादापू 40 समाधुलनु ई प्रांतंलो गुर्तिंचिंदि पुरावस्तु शाख ఇంకా కొన్నాళ్ల పాటు ఈ తవ్వకాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నది ఇప్పటికే 3000 సంవత్సరాల కిందట మానవుడు ఇక్కడ సంచరించినట్టుగా ఆనవాళ్ళు లభించాయి వారు ఉపయోగించిన పాత్రలు కూడా కొన్ని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి వాటి వివరాలు ఏంటో మనం ఇంకా తెలుసుకుందాం మెదక్ జిల్లా చారిత్రక నేపథ్యంతో పాటు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతం కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మెదక్ ఒకటి ప్రసిద్ధ ప్రాంతాలతో పాటు పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు ఏడుపాయల అమ్మవారి ఆలయం వర్గల్ సరస్వతి ఆలయంతో పాటు మంజీరా నది పోచారం అభయారణ్యం ఉన్న జిల్లాగా గుర్తింపుంది కాకతీయుల పరిపాలనా కాలంలో జిల్లాకు మెతుకుసీమగా మంచి పేరుంది నిజాం పాలన తర్వాత మెదక్ జిల్లాగా మారింది ప్రాంతం భౌగోళికంగా వేల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్కు కోతవేటు దూరంలో ఉన్న జిల్లాగా మెదక్కు గుర్తింపు ఉంది జిల్లాలోని కొండాపూర్లో 3000 ఏళ్ల కిందటే నాగరికత ఎక్కడే బయటపడింది ఎక్కడి నుంచి వివిధ దేశాలకు వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవన్న దానికి తవ్వకాల్లో సాక్ష్యాలు లభించాయి పెద్దగా పరిచయం లేకున్న సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది దశాబ్దాల క్రితం 90 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయులు కట్టించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడే ఉంది లక్ష్మీ నరసింహ కోవెలకు నెలవైన పుల్లూరుకు గొప్ప చరిత్ర ఉంది పులులు భారీగా సంచరించే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు వ్యాగ్రపురిగా పిలిచేవారు క్రమంగా పులుగనూరుగా మారింది అప్పటిలో చుట్టుపక్కల 70 గ్రామాలకు కేంద్రంగా పులుగనూరు ఓ వెలుగు వెలిగింది ఒకప్పుడు సిద్దిపేట లాంటివన్నీ పులుగునూరు పరిధిలోనే ఉండేవి ఈ ప్రాంతంలో శైవం వైష్ణవమే కాక జైన బౌద్ధ మతాలు కూడా విలసిల్లాయని చరిత్ర చెబుతుంది ఆలేరు కొలనుపాక మిట్టపల్లి శాసనాల్లో పులుగునూరుకు సంబంధించిన ప్రస్తావన ఉంది కాకతీయుల కాలంలో పులుగునూరుపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారట అప్పటి పాలకులు ఆక్రమంలోనే ఇక్కడ ఆలయాల నిర్మాణం తదితర కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు దాదాపు 800 ఏళ్ల కిందట కాకతీయ మహారాజు గణపతి దేవుడు పులుగునూరు బండపై ఆలయ నిర్మాణం చేపట్టారు దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బండపై స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని మూల విరాట్టుగా చేసుకుని గణపతి దేవుడు భారీ ఆలయం నిర్మించాడు తర్వాత పుల్లూరుగా మారిన పుల్లూరు క్రమంగా బండజాతరకు ప్రసిద్ధి చెందింది పుల్లూరు బండపై త్రికూటేశ్వర ఆలయం వెంకటేశ్వర ఆలయంతో పాటు శివాలయం కూడా నిర్మించారు పుల్లూరు బండపై నీళ్లగుండం పాలగుండం జీడిగుండం మూడు కొలనులు ఉన్నాయి ప్రతి ఏట మాఘమ అమావాస్య నుంచి
మూడు రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ స్వామివారి జాతర సందడిగా సాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలివస్తుంటారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయం చుట్టూ మన పూర్వీకుల చరిత్రకు ఆనవాళ్లుగా ఓ పెద్ద బండ ఉంటుంది. ఏడాది నీళ్లు నిల్వ ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకత వచ్చింది.